జూలై 17 ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు నొచ్చుకునే నోముని దీపస్తంభ వ్రతము అని పిలుస్తారు. శ్రావణ మాసము ప్రారంభానికి వచ్చే అమావాస్య కాబట్టి ఆ రోజు అధిక సంఖ్యలో దీపాలు పెట్టి లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది. వివాహమైన స్త్రీలు సంతానాన్ని సౌభాగ్యాన్ని కోరుతూ చుక్కల అమావాస్య నోము నోచుకుంటారు. పూర్వము దేవశర్మ అనే బ్రాహ్మణునికి సౌందర్యవతి గుణవతి అయిన భార్య ఉన్నా కూడా వారికి సంతానము ఉండదు. వారు పరమేశ్వరిని ప్రార్థించగా బుద్ధిహీనుడైన దీర్ఘాయుష్యుడా బుద్ధిమంతుడైన అల్పాయుష్యుడా ఎవరు కావాలి అని అడుగుతాడు. అప్పుడు వారు బుద్ధిమంతుడినే కోరుకుంటారు. అలా వరప్రసాదంగా జన్మించిన ఆ బాలుడు పెద్దయిన తర్వాత అల్పాయుష్కుడవడంతో ఎవరూ కూడా తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకోరు. చివరకు ఒక పేదంటి పిల్లతో వివాహం అవుతుంది. భర్త యొక్క జన్మరహస్యం తెలిసిన ఆ అమ్మాయి ప్రతిదినము భక్తితో గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. కొద్ది రోజులకు విధి నిర్ణయం వలన చనిపోయిన తన భర్తను పార్వతీదేవి అనుగ్రహంతో తిరిగి బ్రతికించుకుంటుంది. గత జన్మలో తాను దీపస్తంభ వ్రతం ఆచరించి ఉద్యాపన చేయనందువలన ఇలా వైధవ్యం ప్రాప్తించిందని తెలుసుకుంటుంది. ఏ వ్రతం చేసినా ఆశాంతం నిష్టగా చెయ్యాలని అమ్మవారి ద్వారా గ్రహించి ఆమె దానిని తిరిగి నిర్వర్తించడం ద్వారా స్త్రీలందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ప్రసిద్ధమైన చుక్కల అమావాస్య రోజు ముత్తైదువులందరూ నిష్టగా గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం చేయాలి. అమ్మవారి ముందు 100 సున్నపు చుక్కలు పెట్టి వాటి మీద అదే సంఖ్యలో దారపు పోగులు పెడతారు. ఆ పసుపు దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు. తోమతున్నవారు బంగారము లేక వెండి చుక్కలను దానం చేస్తారు. ఈ సంఖ్య ఏడాదికి 100 చొప్పున పెరుగుతూ 5వ సంవత్సరం నాటికి 500 చేరుతుంది. ఈ సందర్భంగా కొంతమంది కొన్ని చోట్ల దీప పూజ కూడా చేస్తారు. ఆషాఢమాసములో సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నందున రాత్రిపూట చలి పెరుగుతుంది. చీకటి బద్ధకానికి అనారోగ్యానికి అజ్ఞానానికి చిహ్నము కాబట్టి వాటిని పోగొట్టి వేడిని ఉత్సాహాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే దీపాల పూజ నిర్వహిస్తారు. పేడతో అలికిన స్థలంలో దీపాలు పెట్టి విధి విధానాలతో పూజలను జరుపుకుంటారు. ఇదే దీపస్తంభ వ్రతము. పెండ్లిగాని ఆడపిల్లలు గౌరీముద్దను గౌరమ్మగా పూజించి ఆ తల్లి రక్షను ధరిస్తారు. ఫలితంగా మంచి వ్యక్తితో పెళ్లి జరుగుతుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సత్సంతానము కోసము సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆకాశంలో చుక్కలను సూచిస్తూ నోచుకునే నోముగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. అమా అనే అవ్యానికి కలిసి ఉండటం అని అర్థము. అదే అమావాస్య. ఎవరి కలయిక అంటే సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా కాసేపు రావడము. దక్షిణాయనంలోని ఈ తొలి అమావాస్య వారికి ఆహ్వానం పలుకుతుంది. అందుకే ఆ రోజు తర్పణాలు సమర్పిస్తారు. ఇది మొదలు వారికి చేసే జపతపాలకు పూజలకు విశేష ఫలితాలు కలుగుతాయి. కొందరు అమావాస్య అంటేనే ఏదో అపవిత్రమని భయపడిపోతుంటారు. కానీ అది చాలా శక్తివంతమైన తిథి. ముఖ్యంగా చుక్కల అమావాస్య రోజు దానధర్మాలు చేయటం వలన పితృదేవతల ఆత్మలు శాంతించి అనుగ్రహిస్తారన్న నమ్మకం ప్రజలలో బలంగా ఉంది.